తిరుమల రద్దీపై పూర్తి వివరాలు మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, వాట్ యు? తిరుమల భక్తజన సంద్రంగా మారిపోయింది వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా. శ్రీవారి ఆలయంలో రెండు రోజుల పాటు తెరిచి ఉంచేటటువంటి వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. నూతన సంవత్సరాది ప్రారంభం రోజునే వైకుంఠ ఏకాదశి కావడంతో తిరుమల ఎటు చూసినా కూడా స్వామివారి దర్శనం కోసం వచ్చినటువంటి భక్తులు కూలంలో దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. సామాన్య భక్తులకు పెద్దపీట వేశారు. వీఐపీ పాసులు కూడా భారీ సంఖ్యలో పొందించినటువంటి టీటీడీ అనుగుణమైనటువంటి ఏర్పాటు చేస్తుంది. ఇక ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల జరుగుతున్నటువంటి ఏర్పాట్ల సంబంధించి వివరించడానికి మనతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం జయో శ్రీనివాసరాజు గారు ఉన్నారు. వారిని మరి వివరణ చేస్తున్న ప్రయత్నం చేస్తారు. చెప్పండి, ఇప్పటికే దాదాపు 40,000 మంది భక్తులు అండి ఇవాళ ఉదయం క్యూ లైన్ లో చేరుకుంటున్నటువంటి పరిస్థితి. సాయంత్రం 4 గంటల నిమిషంలో ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్ లో భక్తులతో నిలబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏ విధంగా ఏర్పాటు చేయబోతున్నారు? సర్వదర్శన భక్తులు 8 గంటల దర్శనానికి అనుమతించబోతున్నారు. ఓం నమో వెంకటేశాయ. నిన్న ఆలోచించిన విధంగానే ఈ రోజు ఉదయం చదివిపోవాలి కాబట్టి 7 గంటల తర్వాత మనకు ప్రతి మరకదారులు కానీ ఇతరత్ర కానీ పెరుగుతూ వచ్చింది. 10 గంటల తర్వాత భక్తుల యొక్క వేచి ఉండే భవనని వారు విడినారు. వెళ్ళాలి క్యూ లైన్ లో కానీ పట్టుబట్టారు. ఆ సమయానికి 1,200 మంది భక్తులకు మించి లేరు. నాకు 150 మంది కొద్దిగా గట్టిగా అడిగారు. అప్పుడే ఎగ్జిక్యూట్ ఆఫీసర్ గారు డాక్టర్ డి సాంబశివరావు గారు నేను స్వయంగా అక్కడికి వెళ్ళి వారిని వీళ్ళని ప్రజాగ్రత్తగా తీసుకెళ్లి క్యూని మొదలు పెట్టడం జరిగింది. ఒకసారి క్యూని మొదలు పెట్టిన తర్వాత తిరుమలలో ఏ డైరెక్షన్ లో భక్తులు వేచి ఉన్నా కూడా వారి యొక్క పద్ధతిలో అక్కడ ఎంబీసీ క్రయదారు వెనక ఉన్నటువంటి క్యూ లైన్ లోకి ప్రవేశింపజేస్తున్నాము. అలా జరిగిన తర్వాత సుమారుగా 12 గంటల సమయంలో మనం వారిని కంపార్ట్మెంట్ లోకి తీసుకోవడం జరిగింది. కంపార్ట్మెంట్ లో నిండుతున్నాయి. ఇప్పటికీ 21 కంపార్ట్మెంట్ నిండి 22 కంపార్ట్మెంట్ ఇప్పుడు భక్తులు దాంట్లో చేరుకుంటున్నారు. ఇంకా 9 కంపార్ట్మెంట్ ఉంది. దాని తర్వాత 25,000 మంది వేచి ఉండగలిగే క్యూలైన్లు మనకు ఉన్నాయి. ఆ 25,000 మందిలో ఇప్పటికీ బహుగా సుమారుగా 12-13,000 మందికి భయపడి క్యూలైన్ లో మనకు ఉన్నారు. తర్వాత క్యూలో జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు భక్తుల రాక అధికంగా ఉండే సమయము. భోజనం తర్వాత వారు క్యూలైన్ లో జాయిన్ అయ్యి ఉదయం వరకు వేచి ఉండే భయం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువగా క్యూలైన్లో వస్తారు. అన్ని మార్గాల్లో కూడా క్రమం వ్యక్తీకరించి ఒకే వైపుకు భక్తులందరినీ కూడా తిప్పుతూ వారిని క్యూలైన్ లో పంపిస్తున్నాము. క్యూలైన్ లో నిండే సమయం బహుశా ఇప్పుడు 3 గంటలు కావస్తుంది కాబట్టి బహుశా 1 గంట 1.5 గంటల తర్వాత క్యూలైన్ పూర్తిగా నిండిపోవచ్చు. కాబట్టి ఒక 4 గంటలకు ముందుగానే మొత్తం భక్తులందరికీ కూడా అన్ని మార్గాలలో ఉన్న పరిస్థితిని తెలియజేసి క్యూలైన్ లో జాయిన్ కావడానికి రావద్దని కూడా వారికి విజ్ఞప్తి చేస్తాను. వారికి కావాల్సిన తాత్కాలిక ప్రాతిపదికన మనము చలి తీవ్రతకు సంబంధించి షెల్టర్లు వేశాము. అదేవిధంగా రూమ్స్ కూడా సామాన్య భక్తుల రూమ్స్ అన్నింటిని కూడా డ్రైవ్ పెట్టి ఎవరు కూడా దుర్వినియోగం చేయకుండా చర్యలు తీసుకున్నాము. ఆ పద్ధతిలో ఎప్పుడో లేని విధంగా ఈ రోజు ఇప్పటికే 2,411 రూమ్ సామాన్య భక్తులకు కూడా ఇవ్వడం జరిగింది. మొదట దర్శనం చేసుకున్న భక్తులందరినీ కూడా వారిని రేపటి సంబంధం లేని వారందరూ వెళ్ళవలసిందిగా కూడా చెప్తూ రూమ్స్ అందరికీ అందుబాటులో పెట్టున్నాము. అక్కడికి వెళ్ళవలసిందిగా మొత్తం కోరుకుంటే ఉదయం 3-4 గంటల వరకు కంట్రోల్ చేయడమే ప్రధానమైన ఉద్దేశం. ఇవాళ సాయంత్రం 4 గంటల తర్వాత చేయడం భక్తులు ఏ విధంగా నేను పెంచబోతున్నాను? రేపు ఉదయం సర్వదర్శనం 8 గంటల ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అటు తర్వాత ఎంతమంది భక్తులు రేపటి రోజున స్వామివారిని దర్శనం చేసుకునేటటువంటి అవకాశం? స్వామివారికి సర్వదర్శనం సుమారు 5 గంటల సమయంలో మొదలు అయ్యే అవకాశం ఉంది. వీఐపీ బస్సులు భారీగా తగ్గించడం జరిగింది. తదుపరి రేపు 65,000-70,000 మందిలో భక్తులకు దర్శనం కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా సఫలైపోతూ ఉంటాం. శ్రీవారి ఇప్పటికీ ఆర్థిక సేవలు నడకదాయ భక్తులకు సంబంధించి కోటల గారి కూడా పూర్తిగా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేక దర్శనాలు కూడా రద్దు చేశారు. ఈ సర్వదర్శనం పిల్లలు కూడా అనేది ఆలయంలో 8 రోజుల పాటు ఉంటుంది. ద్వాదశి రోజున ఈ విధంగా చేపడాలి. ద్వాదశి రోజు బీఎంపీ బ్రేక్ కూడా ఉండదు. స్వామివారికి శుక్రవారం కాబట్టి చేయవలసిన సేవల తర్వాత ఉదయం 5 గంటల సమయంలో సర్వదర్శనం మొదలవుతుంది. మొదలైన తర్వాత ఆ రోజు మనము ఇంటర్నెట్ ద్వారా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాలకు సంబంధించి 10,000 టికెట్లు కూడా అమ్మడం జరిగింది. ఆ రోజు నుంచి రాత్రి వరకు నిరంతరాయంగా భక్తులు దర్శనం చేసుకునే ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి సర్వదర్శనం మాత్రమే తిరుమలకు వస్తే
మనకు 2వ తారీఖు నాడు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి వారికి ఉన్న ఏకైక అవకాశము. కాబట్టి ఎప్పుడు కూడా క్యూ పదిలోనే ఉంటుంది, ఒకటే క్యూ లైన్. కాబట్టి స్వామివారి సేవల సందర్భంలో మాత్రమే క్యూ లైన్ ఆగి ఉంటుంది, కానీ మిగతా ప్రంత కంటిన్యూగా క్యూ లైన్ కదులుతూ భక్తులు బాగుంటుంది. ఈ 2 రోజుల పాటు కూడా సర్వదర్శనం భక్తులకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ద్వాదశి రోజున కూడా పూర్తి స్థాయిలో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేశాం. కేవలం సర్వదర్శనం క్యూ లైన్ ద్వారా మాత్రమే భక్తుల దర్శనాన్ని అనుమతిస్తామని కూడా ప్రస్తుతం తిరుమలలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా నలుగురు భక్తుల రద్దీ దృశ్యం ఉన్న పరిస్థితి.